Hello everyone, welcome to Digital Geeks. Friends, ee roju video lo nenu em cheppadalchukunnanante pet lovers evaraina unte vaalla kosamani nenu main ee video chestunnanu. Nowadays manushulatoti time spend cheyadam kante kuda pets tho time spend cheyadaniki chaala ishtapadutunnaru. Avaithe norleni jeevulu, so elanti problem undadu ani anukuntunnaru, kaani vaati valla kuda chaala problems unnai. మీరు పక్షులను పెంచుకునే వాళ్ళైతే అవి మనకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తున్నప్పటికీ ఆ పక్షుల వల్ల అంతేకాకుండా వాటిని పెంచేటువంటి యజమానుల వల్ల కొన్ని సూక్ష్మక్రిములు అందరికీ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేశానని మెయిన్ ఈ వీడియో చేస్తున్నాను. మనము ఎంత ఇష్టంగా పెట్స్ని పెంచుకుంటామో అవి అంతే హామ్ని మనకి కలిగిస్తాయి అనేది కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకవేళ పక్షులను పెంచుకోవాలి అనుకుంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ పెట్స్ అయినా సరే, అవి బర్డ్స్ అయినా సరే లేదంటే యానిమల్స్ అయినా సరే, వాటిలో ఉండేటువంటి చిన్న చిన్న జర్మ్స్ మనకి స్కిన్ ఇన్ఫెక్షన్ని కలిగించడానికి లేదా అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యల్ని కలిగించడానికి చాలా కారణమవుతాయి. అందుకోసమని చెప్పేశానని ఎప్పటికప్పుడు మన పెట్స్ని మనము డాక్టర్కి చూపించి వాటికి కావాల్సినటువంటి శ్రద్ధ తీసుకొని కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి వాటి వల్ల కలగకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం బర్డ్స్ని ఇంకా యానిమల్స్ని కూడా కాపాడవచ్చు. వీటి వలన మెయిన్ వచ్చేటువంటి కొన్ని డిసీజెస్ ఏంటి అంటే చాలా సాధారణంగా చాలా తక్కువగానే వస్తాయి, కానీ వచ్చేటువంటి హార్మ్ఫుల్ డిసీజెస్ చాలా బాధాకరమైనవి ఏంటంటే క్రిప్టోకోకోసిస్ అండ్ హిస్టోప్లాస్మోసిస్ అనేవి మెయిన్. ఈ టూ అనేవి ఇవి మట్టిలో పక్షుల యొక్క వ్యర్థాలు కలిసిపోయినప్పుడు ఆ యొక్క ఫంగస్ ద్వారా అది గాలిలో స్ప్రెడ్ అయ్యి ఆ గాలిని మనం పీల్చడం వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్. ఇవి చాలా డేంజర్, లంగ్స్ని బాగా డ్యామేజ్ చేయడానికి ఇవి మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. ఎట్లా వ్యాపిస్తుంది ఇది? పర్యావరణం నుండి మైక్రోస్కోపిక్ ఫంగస్ను పీల్చడం వలన ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఈ డిసీజ్ని మనం అరికట్టాలి అంటే పక్షులు ఉండేటువంటి ప్రాంతాన్ని చాలా క్లీన్గా ఉంచాలి. ఇది ఎక్కువగా ఎవరికి ప్రమాదాన్ని కలిగిస్తుంది అంటే ఇమ్యూనిటీ పవర్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా హానికరం అని చెప్పొచ్చు. అంటే చిన్నపిల్లలు, వృద్ధులు వీళ్ళకన్నమాట. ఇది మనకు వచ్చింది ఈ ప్రాబ్లం అనేది ఎలా నోటీస్ చేయొచ్చు అంటే ఈ పక్షుల్ని పెంచేటువంటి వాళ్ళలో ఎక్కువగా దగ్గు కానీ లేదంటే బ్రీతింగ్ ప్రాబ్లం కానీ లేదంటే ఫీవరు ఇంకా నిమోనియా, తలనొప్పి ఇంకా జ్వరము ఇలాంటివన్నీ కూడా ఎక్కువ సార్లు వస్తూ ఉన్నాయి అంటే వాళ్ళకి ఈ బర్డ్స్ని కానీ యానిమల్స్ని కానీ పెంచడం వల్ల ఏదో ఒక ప్రాబ్లం అనేది వచ్చింది అనేది నోటీస్ చేయాలి. అప్పుడే మనము దానికి సంబంధించినటువంటి కేర్ తీసుకోగలుగుతాము. ఎక్కువగా వృద్ధులు మరియు ఆల్రెడీ మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఆస్తమాతో కానీ లేదంటే ఏదన్నా రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో ఉన్నారు అంటే అలాంటి వాళ్ళు ఈ పెట్స్ని పెంచడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడమే మంచిదని నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా కోరి ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకున్నట్లే. ముఖ్యంగా లంగ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏదన్నా ఉంటే దయచేసి ఈ పెట్స్ని మీరు పెంచడం అవాయిడ్ చేసేయండి. ఒకవేళ ఈ పెట్స్ని పెంచుతున్నటువంటి వాళ్ళతోటి అంటే వాటి ఓనర్స్ తోటి కానీ మీరు కొంచెం దగ్గరగా ఉంటున్నా సరే అది కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే పెట్స్లో అంత తొందరగా డిసీజెస్ అనేది మనకు కనపడదు, కానీ ఒకవేళ ఈ పెట్ ఓనర్స్కి మంచి ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల వాళ్ళలో ఆ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ అంత ఇదిగా కనపడకపోవచ్చు. కానీ ఒకవేళ మీరు వీక్గా ఉన్నట్లయితే ఆ డిసీజ్ అనేది మీలో కనిపించేటువంటి అవకాశం ఉంది. అందుకోసమని ఏ విధంగా ఒక వ్యక్తి నుండి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో అనేది మీరు తెలుసుకున్నారు కాబట్టి డీటెయిల్గా చాలా జాగ్రత్తగా ఉండండి. సరే, ఒకవేళ మీకు ఇష్టము పక్షుల్ని పెంచుకోవాలని లేదంటే యానిమల్స్ని పెంచుకోవాలని మీకు ఇష్టం అనుకోండి, అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఉండేటువంటి ఆ కేజ్ని చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. ఆ పంజరంలో ఉండేటువంటి వస్తువులు ఏవైనా సరే మీరు ముట్టుకున్నప్పుడు వెంటనే
రన్నింగ్ వాటర్ కింద మీ హ్యాండ్స్ని వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాటి కేజ్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత వాటిలో మీరు ఏ గిన్నెల్లో అయితే వాటికి ఫుడ్ ఇస్తున్నారో వాటిని కూడా అన్ని గిన్నెలతో కలిపి క్లీన్ చేయకుండా వాటిని సపరేట్గా క్లీన్ చేయడము, క్లీన్ చేసిన ఏరియాను కూడా అప్పటికప్పుడే వెంటనే శానిటైజ్ చేయడము, ఒకవేళ మీరు బర్డ్స్ని పట్టుకున్నారు అంటే వెంటనే మీ చేతుల్ని కూడా క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు పక్షులు మనల్ని ఊరికే వాటి ముక్కుతోటి అలా టచ్ చేయడం అది చేస్తూ ఉంటాయి, వాటి వలన కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఏదన్నా చిన్న గీత పడినప్పుడు, మీకు ఏదన్నా ఫీవర్ అనిపించినా, ఏదన్నా ప్రాబ్లం అనిపించినా వెంటనే దాన్ని నోటీస్ చేయండి, వెంటనే టీటీ ఇంజెక్షన్ వేయించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో వీలైనంత వరకు బర్డ్స్ హెల్దీగా ఉన్నాయా లేదా అనేది అప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు బర్డ్స్ని మీరు టచ్ చేసినా, ఎప్పుడు పెట్స్ని టచ్ చేసినా వెంటనే శానిటైజ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆహ్లాదానికి ఆహ్లాదం సంగతి అలా పక్కనుంచేస్తే దాని వలన ప్రాబ్లంని అయితే కొని తెచ్చుకోవడం వలన ఇంకా ప్రాబ్లం రెట్టింపు అవుతుంది, కానీ అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం వల్ల ఇంకా మన ప్రాబ్లం అనేది డబల్ అవుతుందే, కానీ దానివలన ఎలాంటి ఉపయోగం ఉండదు కదా. అందుకోసమని కొంచెం జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎప్పటికప్పుడు హ్యాండ్స్ని వాష్ చేసుకోవడము, క్లీన్ చేసుకోవడం వలన ఎన్నో రకాల డిసీజెస్ని మనం అరికట్టొచ్చు. కరోనా టైంలో అయితే మనం దీని గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నాం కదా, హ్యాండ్ వాష్ అనేది కొన్ని వందల రకాల డిసీజెస్ మనకి రాకుండా కాపాడడానికి హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడు కూడాను కరోనా పోయినా పోకపోయినా ఏ పరిస్థితులు ఎలా ఉన్నా సరే హ్యాండ్ వాష్ అనేది మాత్రం అస్సలు అశ్రద్ధ చేయొద్దు. సో పెట్స్కి పెట్టేటువంటి ప్రతి యూస్ చేసేటువంటి ప్రతి గిన్నెలు కానీ ఏ వస్తువైనా సరే ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ చాలా నీట్గా ఉండడం వల్ల మీరు పెట్స్ని పెంచుకోవచ్చు, చక్కగా దాన్ని ఎంజాయ్ చేయొచ్చు, కానీ కేర్ఫుల్గా ఉంటేనే ఏదైనా మనకి ఆనందం అవుతుంది. లేదంటే ఆ లంగ్స్లో ఉండేటువంటి ఆ మజిల్ని అది హార్డెన్ చేసేయడం వల్ల లంగ్స్ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో వీడియోలో నేనేం మెసేజ్ ఇచ్చానో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ సూన్, బాయ్, టేక్ కేర్.